ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలారా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు బాగున్నారా మరి మీరు ఈ కార్యక్రమం ద్వారా చాలా సంతోషిస్తున్నారు మీ సంతోషాన్ని మాకు తెలియపరుస్తున్నారు ప్రియ సహోదరి సహోదరుడా ఈ వర్తమానాలు మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉన్నందులకై దేవునికి మహిమ కలుగును గాక చాలామంది మీ సంతోషాన్ని కూడా మాకు తెలియపరుస్తున్నారు మీ ప్రార్థన అవసరతలు కూడా మాకు తెలియపరుచిన విధానాన్ని బట్టి ప్రభువుని మేము గణపరుచుచున్నాం ప్రభు నామానికి మహిమ కలుగును గాక హల్లెలూయా ఈరోజు దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము దేవుని వాక్యం నేర్చుకుందాం దేవుని ఒక మరి రెక్కల నీడలో ఏడు ఆశీర్వాదాలు మనకున్నాయి దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడ కొన్ని దినాల నుంచి మనము మరి ఏడు పాయింట్స్గా అనేక విషయాలు మనం నేర్చుకుంటున్నాం ఇప్పుడు దేవుని యొక్క రెక్కల నీడలో ఏడు ఆశీర్వాదాలు మనకు ఉన్నాయి దేవుని నామానికి మహిమ కలుగును గాక చూడండి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలో ఈ కీర్తనకారుడు ఏమంటున్నారంటే మరి మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు దేవునికి మహిమ 91వ కీర్తన మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు ప్రార్థన ప్రభువా ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని మమ్మల్ని బలపరచండి నీ నీడలో మమ్మల్ని దాయమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్ హల్లెలూయా ఇక్కడ ఇదంతా మనం చదివినట్లయితే ఆయన రెక్కలతో మనల్ని కప్పుతున్నాడని ఇదంతా చదువుదా మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకును నా దేవుడినని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ప్రభుకే మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిడ్డలారా దేవుని రెక్కల నీడలో మనకున్న ఆశీర్వాదాలు మరి ఇక్కడ గమనించినట్లయితే ఫస్ట్గా మహోన్నతుని చాటు నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకుని నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను మొదటి పాయింట్ గమనించినట్లయితే ఆయన రెక్కల నీడలో నేను విశ్రమించదని అంటున్నారు అంటే ఆయన రెక్కల నీడలో మనకు విశ్రాంతి దొరుకుతుంది ప్రభు నామానికి మహిమ కలుగును గాక చూడండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 11:28 వచనములో ప్రభు ఏమని చెప్తున్నారంటే ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును అంటున్నాడు దేవునికే మహిమ ప్రియ సహోదరుడా సహోదరి ఈరోజు నీ జీవితంలో ఎలాంటి ప్రయాసం ఉన్నాయి ఎలాంటి వేదనతో బాధపడుతున్నావు అయితే దేవుడు మనతో చెప్పుచున్నది ఏమిటంటే ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేతును నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకున్నాడు ప్రైజ్ ద లార్డ్ ఇక్కడేమంటున్నాడు అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును దేవునికి మహిమ ప్రియ సహోదరుడా సహోదరి మరి దేవుని దగ్గర మనకి విశ్రాంతి దొరుకుతుంది ఎందుకనగా ఆయన రెక్కల నీడలు మనకి ఆ విశ్రాంతి అనేది కలుగుతుంది ఈరోజు చాలామంది చెప్తారు కాస్త రెస్ట్ కూడా లేదు నాకు ఈ పని భారంతో అసలు విశ్రాంతి లేదు ఉదయం నుండి ఆఫీసులు ఒకటే బిజీ షెడ్యూల్ అని రకరకాలుగా చెబుతూ ఉంటారు అయితే దేవుని రెక్కల నీడలో నీకు విశ్రాంతి దొరుకుతుంది దేవునికి మహిమ కొంతమంది అంటారు నాకు ఇక విశ్రాంతికి ఇక్కడ ఉండదు ఎప్పుడు వస్తుంది అంటే ఇక చనిపోయినప్పుడే నాకు ఇక రెస్ట్ ఈ మామూలుగా ఈ పిల్లలతో ఈ కుటుంబంతో ఈ భారంతో ఈ బాధ్యతలతో విశ్రాంతి ఉండదంటారు అయితే దేవుడు కూడా 6 దినములు కష్టపడి 7వ దినమును పరిశుద్ధపరిచాడు ఆ దినముని విశ్రాంతి దినముగా దేవుడు చెప్పి మరి అందరికీ అది విశ్రాంతి దినముగా పాటించమని దేవుడు చెప్పారు కాబట్టి నువ్వు 6 దినములు కష్టపడి 7వ దినమును అది పరిశుద్ధపరిచిన దినము కాబట్టి అది దేవునికి ఇవ్వాలి దేవుడు 6 దినాలు కష్టపడి ఆయన మరి సృష్టిని తయారు చేసి సృష్టిలోని ప్రతి ఒక్క జీవరాశులను మానవులను దేవుడు తయారు చేసి 7వ దినమున విశ్రమించాడు కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా నిర్గమాకాండంలో కూడా 20వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ మనకి ఏమని రాయబడింది 20వ అధ్యాయంలో ఆయన దగ్గర విశ్రాంతి దొరుకుతుంది ప్రైజ్ ది లార్డ్ ఆ యొక్క విశ్రాంతి దినములు ఎలా చేయాలో కూడా అక్కడ చెప్తున్నారు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకునము దేవునికి ఏ మహిమ విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఉంచుటకు జ్ఞాపకం చేసుకోమన్నాడు ఆ తర్వాత 11వ వచనంలో 6 దినములు యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును
వాటిలోని సమస్తమును సృజించి ఏడవ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. ఏడవ దినమున ఆయన ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, ఆయన రెక్కల నీడలో మనకి విశ్రాంతి అనేది దొరుకుతుంది. మొదటి పాయింట్, ఆయన రెక్కల నీడలో ప్రతి ఒక్కరికి విశ్రాంతిని దేవుడు కలగజేస్తున్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, ఈరోజు యేసు యద్దకు వస్తే ఆయన రెక్కల నీడలో నీకు విశ్రాంతి దొరుకుతుంది. కొంతమంది సమస్యల వల్ల విశ్రాంతి లేదంటారు, కొంతమంది కుటుంబ బాధ్యత వల్ల విశ్రాంతిని కోల్పోతున్నారు, కొంతమంది కుటుంబంలో ఉన్న సమస్యలు అలజడులు ఆర్థిక పరిస్థితుల వల్ల చాలా టెన్షన్తో విశ్రాంతి లేకుండా పోతున్న వారితో దేవుడు ఈరోజు మాట్లాడుతుంది ఏంటంటే, మీరు నా రెక్కల నీడ యద్దకు వస్తే మీకు నేను విశ్రాంతి కలగజేస్తా. మహోన్నతుడైన దేవుడు ఆయన రెక్కల నీడలోకి మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చూద్దాం పరమగీతములు 2:3 ఆయన నీడలో మనకి ఏముందంటే ఆనందం ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఆనందం అనేది కోల్పోతున్న ప్రియ సహోదరుడా సహోదరి, ప్రభు మాట్లాడుతున్నాడు ఆయన రెక్కల నీడలో నీకేముందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్రాంతి యొక్క ఆనందము దొరుకుతుంది. ఈ ఆనందము, సంతోషము, సమాధానము ఎక్కడుందంటే దేవుని దగ్గర మాత్రమే ఉన్నది. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరుడా, నీ దేవుని సన్నిధిలో ఆనందాన్ని కోల్పోయేవేమో, ఈ ఆనందము, సంతోషము, సమాధానం మనకి ఎక్కడుందంటే దేవుడి దగ్గర మాత్రమే ఉన్నది. ప్రభుకే మహిమ. ఎందుకంటే ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించడానికి పిలిపి 4:4 ఉన్నది కనుక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎల్లప్పుడూ ఆయన రెక్కల నీడలో మనము ఆనందించాలి. దేవునికి మహిమ. ఇక్కడ మరి పరమగీతములు 2:3 చదివినట్లయితే ఏమనుందంటే చూడండి, అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేను అతని నీడలో కూర్చుంటిని, అతని ఫలము నా జిహోకు మధురము, అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను. అక్కడ ఏమనుందంటే అడవి వృక్షములు జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని. ప్రభుకే మహిమ కలుగును గాక. చూడండి ఇక్కడ షారోను పొలములో పుష్పించిన పుష్పం. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఈ యొక్క పరమగీతాన్ని సొలొమోను భక్తుడు రచించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి మనకు చూసినట్లయితే ఆత్మీయ అర్థాలతో ఈ మాటలు ఉంటాయి. అయితే ఇక్కడ దేవుని వాక్యం ఏమంటుందంటే ఆనందభరితునై, దేవునికే మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఇక షూలమితి మరి ప్రియుడైన తన వ్యక్తికి చెప్పుచున్న మాట ఏంటంటే, నేను ఆయన రెక్కల నీడలు. ప్రియ సహోదరుడా సహోదరి, ఆ ప్రియుడు ఎవరనగా ప్రభువారు. ఆయన రెక్కల నీడలో మనకి ఆనందం ఉన్నది. అందుకే మరి పౌలు గారి పిలుపు 4:4 ఏమంటున్నాడు, ఎల్లప్పుడు ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడు అంటున్నాడు. కాబట్టి ఈ ఆనందము దేవుని దగ్గర మాత్రమే మనకు దొరుకుతుంది. మరి అలాగే కీర్తనలో కూడా 97వ కీర్తనలో కూడా మనకు రాయబడుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ ఆనందము దేవుడి దగ్గర మాత్రమే నీకు దొరుకుతుంది. సంతోషం ఎక్కడుందంటే దేవుని దగ్గర, ఆనందం ఎక్కడుందంటే ఆయన దేవుని దగ్గర మాత్రమే కనుక. 11:97 ఏముందంటే, నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. నీతిమంతుల కొరకు, యథార్థవంతుల కొరకు ఆనందము విత్తబడి ఉన్నవి అంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, అబక్కుకు కూడా ఆయన ఏమంటున్నాడంటే, ఆయన కష్టాల్లో బాధల్లో ఏమంటున్నాడు, మరి పంట పాడైనా సరే, మరి పశువులు సాలలోకి లేకపోయినా సరే, నేను నా దేవుని యందు ఆనందిస్తానంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తర్వాత ఈ ఆనందం అనేది ఇంకా ఎక్కడ ఉన్నది, ప్రభుకే మహిమ కలుగును గాక. మరి ప్రసంగి గ్రంథంలో కూడా మనకు 2:26 మరి దేవుడు ఆనందాన్ని ఇస్తున్నాడు అంటున్నాడు. తెలివి, జ్ఞానము, అక్కడ ఏమంటున్నాడంటే, ఎలయనగా దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. అది దైవ దృష్టికి ఎవరైతే మంచివారుగా ఉంటారో వారికి తెలివి, జ్ఞానమును, దేవుడు ఆనందమును ఇచ్చుతున్నాడు. ప్రభుకే మహిమ కలుగును గాక. ఈ 2వ పాయింట్గా అంటే, ఆయన రెక్కల నీడలో ఎవరైతే ఉంటారో వారికి దేవుడు ఆనందమిస్తాడు. కాబట్టి ఆ కష్టాల్లో, బాధలలో, శ్రమలలో కూడా మనం ఏం చెప్తాం, ఏదైనా సరే నేను దేవుని యందు ఆనందిస్తాను.
ఆరాధిస్తున్నాను. ప్రభుకి మహిమ కలుగును గాక. ఆయన ఒక్క పాపి విషయము ఒక్క పాపి మారు మనసు పొంది ప్రభువును తెలుసుకొని ఆ వ్యక్తి ఆ వ్యక్తి ఎప్పుడైతే రక్షణ పొందుతాడు పరలోకములో ఆయన ఆనందించే దేవుడై ఉన్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతుంది ఏంటంటే నీవు ఆనందించాలి ఆయన సన్నిధిలో. చాలామంది పేర్లు పెట్టుకుంటారు ఆనందాన్ని, ఆనంద్ అనే వ్యక్తిలో ఆనందమే ఉండదు. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తును కలిగి ఉంటే నీ జీవితంలో ఆనందమే, ప్రభువుకే మహిమ కలుగునుగాక. కాబట్టి ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించే వ్యక్తిగా ఉండాలి. ఎప్పుడు ఈ ఆనందం నీకు దొరుకుతుందంటే ఆయన రెక్కలని ఎడలోకి వచ్చినప్పుడు. కష్టమైనా బాధ అయినా శ్రమ అయినా వేదన అయినా శోధన అయినా ఆయన రెక్కలని ఎడలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు అప్పుడు తప్పకుండా చెప్తావు, నాకు ఆనందం ఉన్నదని దేవు నాకే నామనికే మహిమ కలుగునుగాక. మరి ఆ విధంగా ఆ యొక్క అబక్కు గ్రంథంలో కూడా ఉంది కదా. మరి ఈరోజు నువ్వు ఆ విధంగా చెప్పగలగాలంటే నీలో దేవుడు ఉండాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అలా నువ్వు దేవుడు నీలో ఉంటే నీవు నేను ఎల్లప్పుడూ దేవుని యందు ఆనందిస్తానంట. చూడండి, హబక్కు గ్రంథం 3వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి. ఇక్కడ ఏమంటున్నాడు, అంజూరపు చెట్లు పూయకుండినను, ఈ 17వ వచనంలో ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదను. ప్రభుకే మహిమ కలుగును గాక. ఏమంటున్నాడు, అంజూరపు చెట్లు పోయికపోయినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఒలివ చెట్లు కాపు లేకపోయినా, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందిస్తానంటున్నాడు. నేను ఆనందించదను. ప్రైజ్ ద లార్డ్. ఆ విధంగా ఆయన చెప్పగలుగుతున్నాడంటే దేవుని శక్తిని దేవుని ప్రేమను అనుభవించి. అవును, చాలామంది ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఏదైనా మేలు జరిగితేనే దేవుని స్తుతిస్తున్నారు, ఏదైనా ఆశీర్వాదం వస్తేనే దేవుడు అంటున్నాడు, ఏదైనా వాడు అనుకున్న నెరవేరితేనే, ఒక ఇల్లు కట్టుకుంటేనే ఆనందం నాకు దేవుడు ఇచ్చాడు, మరి ఒక బిడ్డలు వివాహం అయిన తర్వాత పిల్లలు కలిగితే దేవుడు మమ్మల్ని దర్శించాడు, ఎంత గొప్ప దేవుడు. ఏదైనా మేలు జరగలేదా, మరి ఇంకా పిల్లలకి పెళ్ళిళ్ళు లేట్ అయ్యా, దేవుడు ఎందుకో మాకు ఏ మేలు చేయట్లా. కాదు సహోదరుడా సహోదరి, చూడండి, ఉన్నా లేకపోయినా నేను దేవుని ఎందు ఆనందిస్తా అన్న ధైర్యంతో చెప్పినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రభు నామానికి మహిమ. ఈ ఆనందం ఎప్పుడు దొరుకుతుందంటే ఆయన రెక్కలని ఎడలో. ప్రభుకే మహిమ. నాకు ఇల్లున్నా లేకపోయినా నేను దేవుని స్తుతిస్తాను. ప్రైజ్ ద లార్డ్. మా పిల్లలు మరి చదువులు పాస్ అయిన పాస్ అయిపోయినా నేను దేవుని స్తుతిస్తా, బిడ్డలకు మ్యారేజ్ అయిన అవ్వకపోయినా నా దేవుని ఆనందిస్తాను. ఎప్పుడు చెప్పగలుగుతామంటే ఆయన రెక్కలని ఎడలో ఉన్నప్పుడు. ప్రభుకే మహిమ కలుగునుగా. ఇంకా 3వ పాయింట్, కీర్తనలు 17వ అధ్యాయం 9వ వచనంలో ఆయన రెక్కలని ఎడలో మనం దాచబడతామంటున్నాం. ప్రభుకే మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని రెక్కల నీడలో నీకు ఏమున్నది, ఆయన రెక్కల నీడలో నీకు మరి దాచబడే అనుభవం. ప్రభువుకే మహిమ కలుగునుగాక. చూడండి, 17వ అధ్యాయం 9వ వచనంలో ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడును, నన్ను లయపరచబోరు దుష్టులను పోగొట్టి కాపాడును, నన్ను చుట్టుకొను నా ప్రాణము ప్రాణశత్రుల చేత చిక్కకుండాను, నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. ప్రభువుకే మహిమ కలుగునుగాక. దావీదు చేస్తున్న ప్రార్థన, అయ్యా శత్రువు బారి నుండి దుష్టుల చేతి నుండి నన్ను దయచేసి తప్పించి నన్ను దాచి ఉంచుమంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన రెక్కల నీడలో దాచబడుట ప్రభు నామానికి మహిమ కలుగును గాక. కరోనా సమయంలో మనల్ని ఎంతో దేవుడు దాచి ఉంచాడు. ఎందుకంటే ఈ కరోనా తెగులు చేత చాలా మంది అనేక మంది మృతులైపోతే దేవుడు ఆయన రెక్కల నీడలో మన భద్రపరిచి దాచి ఉంచాడు, ఉగ్రత నుండి మనల్ని దాచి ఉంచాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే దాచబడుట, సమస్యల నుండి బాధల నుండి ఇరుకు ఇబ్బందుల నుండి శత్రువుల బారి నుండి. దావీదు అంటున్నాడు కదా ఇక్కడ, అయ్యా ఈ శత్రువుల బారి నుండి నన్ను దాచి ఉంచు. ప్రభు నామానికి మహిమ. అడుగడుగున సౌలు చేతులు అనేక సార్లు దావీదును చంపాలని సౌలు ఈట విసిరేసేవాడు. ఆ విధంగా దావీదు దాగుకొని మరి ఆయన ఎలాగంటే అనేక ప్రాంతాల్లో దాక్కొని తన యొక్క మరి యొక్క సౌలు దగ్గర నుండి తప్పించుకోవడానికి అనేక రకాలుగా మరి వారి మామే అయినా సరే చంపాలని ప్రయత్నంతో ఉన్న దావీదు దాచబడి ఉన్నట్లుగా. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన రెక్కల నీడలో నుంటే నువ్వు దాచబడతావు. ప్రభువుకు మహిమ. ఎలాంటి వాటి నుండి దాచబడతావు అంటే శత్రువుల బారి నుండి దాచబడతావు, బలహీనత నుంచి దాచబడతావు, వ్యాధుల నుంచి సమస్యల నుండి ప్రతి శోధ నుంచి కూడా నువ్వు దాచబడతావు. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ఇంకా దేవుని పరిశుద్ధ గ్రంథములో జఫనే గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఏమంటున్నారంటే ఉగ్రత దినమునందు ఆయన నిన్ను దాచి ఉంచుతాడని. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా.
హల్లెలూయా. మరి ఆ విధంగా నువ్వు దాచబడాలి. రెండో అధ్యాయంలో దేశములు సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించి నడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. అవును, ప్రైజ్ ద లార్డ్. ఏమనంది ఇక్కడ, ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో సాత్వికులై న్యాయ విధులను అనుసరిస్తారో దీనులై దేవుని వెదుకుతారో వినయము కలిగి జీవిస్తారో నీతిని వెదకి జీవిస్తారు వారు ఉగ్రత దినమున దాచబడతారు. ప్రభువుకే మహిమ. అవును, కరోనా అనే ఉగ్రత వల్ల అనేక మందిదైన దేవుడు ఇప్పటి వరకు కూడా ఆయన రెక్కల నెడలు మన దాచి ఉంచాడు. ప్రభువుకే మహిమ. సోదరుడా, సహోదరి, నిజముగా దేవుడు నిన్ను ఆ ఉగ్రత దిన నుంచి దాచి ఉంచాడు. కాబట్టి నువ్వు కృతజ్ఞత కలిగి దేవునికి స్థానమిచ్చి దేవునికి స్థలమిచ్చి దేవుని గణపరిచే వ్యక్తిగా దేవుణ్ణి ముందు పెట్టుకుని ప్రతి విషయంలో నువ్వు సాగాలి. ఎందుకంటే దేవుడు నిన్ను దాచి ఉంచాడు. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇది మనము దాచి ఉంచే దేవుడని మరి మూడో పాయింట్గా మనం నేర్చుకున్నాం. అనేక సమస్యలలో బాధల్లో దేవుడు మనల్ని దాచి ఉంచుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ విధముగా దేవుడు దాచి ఉంచే దేవుడని. తర్వాత కీర్తనలో 36:7 ఆయన రెక్కల నీడలో మనకి ఏముందంటే ఆశ్రయము కలుగుతున్నది. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ఎక్కడ ఈ ఆశ్రయం మనకు లేదు కానీ, ఎందుకంటే మనుషులు ఏదన్నా మనకి మనకు ఆశ్రయం ఇచ్చారా తర్వాత దిప్పేస్తారు. ఏదన్నా చిన్న విషయంలో మనం ఆదుకున్నారా, ఆశ్రయం ఇచ్చారా, నేను నేను ఫలాన సమయంలో నేను ఆదుకున్నాను, నేను ఆదరించాను, నీకు ఆశ్రయం ఇచ్చాను అంటారు. అయితే చూడండి, ఇక్కడ దేవుడు కనుక మనల్ని ఆదరిస్తే, మరి దేవుడు కనుక నిన్ను ఆదరిస్తే ఆయన రెక్కల నీడలో నీకేం కలుగుతుందంటే, కీర్తనలు 36:7 చదువుదా. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. హల్లెలూయా. ఏముందట, నీ రెక్కల నీడలను జనులు ఆశ్రయించుతున్నారు. దావీదు అంటున్నాడు, దేవా నీ రెక్కల నీడలో జనులు ఆశ్రయించుతున్నారు. కోరహ కుమారులు 46 ఏమంటున్నారంటే, ప్రభు నామానికి మహిమ, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునయ్యున్నాడు, ఆపత్కాలములై నమ్ముకొనదగిన సహాయకుడు. అవును, ఈ యొక్క కోరహ కుమారులు చెప్తున్నారు, దేవుడు మనకు దుర్గమును ఆశ్రయమునయ్యున్నాడు. అవును ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని ఆశ్రయిస్తే నువ్వు బ్రతుకుతావు. దేవుని ఆశ్రయించినడు నీకు నెమ్మది కలుగుతుంది. గనక మన కష్టాలలో, వేదనలలో, బాధలలో, శ్రమలలో, శోధనలో దేవుని ఆశ్రయించాలి. ఎందుకంటే దేవుని వాక్యంలో సెలవిస్తుంది, మనుషులు నమ్ముకునుడి కంటే, రాజులు నమ్ముకునుడి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. వాక్యం అంటున్న సోదరా, సోదరి, ఈరోజు మనుషులను ఆశ్రయించి, ఎందుకంటే మన కష్టం రాగలే, ఆర్థిక పరిస్థితి రాగలే, నాకు పర్వాలేదు, నా బంధువులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, నాకు సహాయం చేస్తారనుకుంటారు. అవన్నీ కూడా వ్యర్థమే. కీర్తన 118 మరి 8 ఏమనుందంటే, మనుషులు నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులు నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనం ఆశ్రయించాల్సింది దేవుణ్ణి. వాక్యం ఉంటున్న ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఎప్పటి కూడా నువ్వు మనుషులను కాదు, మనుషులను ఆశ్రయించొద్దు. నీ కష్టాలలో, బాధలలో, ఆర్థిక పరిస్థితిలో దేవుని ఆశ్రయించడం నేర్చుకో. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అలాగే నా జీవితాల్లో కూడా మరి ఏ సమస్య అయినా ఏదైనా దేవుణ్ణి ఆశ్రయించడం నేను నేర్చుకున్నాను. ప్రభుకి మహిమ కలుగునుగాక. కొరియా దేశం వెళ్ళటానికి మరి నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. అయితే నేను ఎవరితో చెప్పలేదు నా సమస్యను, నా వేదన, ఎందుకంటే 56,000 ఫ్లైట్ టికెట్. అయితే నేను దేవుణ్ణి ఆశ్రయించే ఆ సమయంలో నా దగ్గర డబ్బులు లేవు. ప్రభు నాకు దర్శనమిచ్చాడు. విశ్వాసముతో నేను మరి విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి ఢిల్లీ వరకు లోకల్ టికెట్ ఒకటి కొనుక్కున్నా. ఇంటర్నేషనల్ టికెట్ అయితే నేను బ్లాక్ చేశాను, కానీ దానికి టికెట్ కొనలా, ఎందుకు డబ్బు లేదు. అయితే నేను అనుకున్నా, ప్రభు నేను ఏ మనుషులను కాదు ఆశ్రయించేది, నిన్నే ఆశ్రయిస్తానని దేవుని దగ్గర ప్రార్థించడం మొదలు పెట్టా. అయితే ఆ సమయం వచ్చింది, ఆ సమయం ఆసన్నమైంది, ఎయిర్పోర్ట్కి వెళ్ళాను కానీ టికెట్ ఇంకా కొనలా. నేను దేవుని సన్నిధిలో స్తుతిస్తున్నా, నా యొక్క దుఃఖంతో కన్నీటితో ప్రార్థన చేస్తున్నా, ప్రభువా మరి ఇక విమాన టికెట్ మరి కొనపోతే రేపు ఢిల్లీ నుండి మళ్ళీ నేను వెనక్కి రావాలా, ఎందుకంటే నేను నిన్నే ఆశ్రయిస్తున్నానయ్యా, నా యొక్క పరిస్థితి నేను ఎవరికి చెప్పాలా, ఒకవేళ మనుషులకు చెప్తే చులకనైపోతుంది, డబ్బు లేకుండా ఎలా బయలుదేరారంటారు. కానీ నువ్వు నాకు ఇచ్చిన విజన్, నువ్వు ఇచ్చిన దర్శనం, దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు అద్భుతం తెలుసా, ఎయిర్పోర్ట్లోనే దేవుడు నాకు 60,000 రూపాయలు దేవుడు ఆ విధంగా నాకు సహాయం చేస్తాడు. దేవుని
ఆయనను ఆశ్రయించినప్పుడు ఇలాంటి అద్భుతాలు మన జీవితంలో జరుగుతాయి. ప్రియ సహోదరుడా, సహోదరి, కాబట్టి రోజు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు కనుక ఆయనను మనం ఆశ్రయించాలి. ఈ కోరహ కుమారులు అంటున్నారు, తుఫానులు వచ్చినా, ఎన్ని వచ్చినా, వరదలు వచ్చినా, ఏమొచ్చినా నేను దేవుని ఆశ్రయిస్తాను కనుక నేను కదల్చబడను. కారణం ఏంటంటే వాళ్ళు మేము దేవుని మీద ఆనుకున్నాము, ఆయనే మాకు ఆశ్రయం అని వారు అంటున్నారు. ఈరోజు నీవు కూడా ఆ విధంగా చెప్పాలి. దేవుని ఆశ్రయించిన ఎడల నీవు ధైర్యంగా ఆ విధంగా చెప్పగలుగుతావు, ప్రభుకే మహిమ కలుగునుగాక. కాబట్టి ఆయన రెక్కల నీడలో మనకి ఆశ్రయం ఉన్నది. ప్రియమైనటువంటి సహోదరి, సహోదరుడా, ఈరోజు ఎక్కడ ఈ ఆశ్రయం లేదు కానీ మరి ఈ ఆశ్రయం లేకుండా ఎంతోమంది నిరాశ్రులైపోతున్న సమయంలో దేవుడు మనకు ఆశ్రయాన్ని కల్పిస్తున్నాడు. ప్రభుకే మహిమ కలుగునుగాక. చూడండి, తుఫాను వల్ల చాలా గృహాలు అవి వరదల వల్ల కొట్టుకుపోయాయని ఎన్నో రకాలకు వార్తల్లో చెబుతూ ఉన్నారు. ఎంతోమంది నిరాశ్రులైపోయారు, రోడ్లు పాలైపోయారు అన్ని చెప్తున్నా దేవుడు మనకు ఆశ్రయం కల్పించి మన సజీవులుగా ఉంచి నిలబెట్టాడు. కాబట్టి నిన్ను ఇంతగా ప్రేమిస్తున్న దేవునికి నువ్వు కృతజ్ఞత చెల్లించాలి. ఇంతగా కాపాడిన దేవుని దగ్గరకు నువ్వు రావాలి. ఆయన రెక్కల నీడలో నువ్వు వస్తే నువ్వు బ్రతుకుతావు. ప్రభువుకే మహిమ కలుగునుగాక. ఇంకా ఆయన రెక్కల నీడలో ఏమున్నదంటే 57వ కీర్తన 1వ వచనంలో ఆయన రెక్కల నీడలో మనకు విడుదల ఉన్నది. ప్రభు నామానికే మహిమ కలుగునుగాక. ఈరోజు ప్రతి బంధకాల నుంచి విడుదల ఉన్నది. దేవునికే స్తోత్రం కలుగునుగాక. ప్రతి బలహీనత నుంచి విడుదల ఉన్నది. ప్రతి వ్యాధి నుండి విడుదల ఉన్నది. దేవునికి స్తోత్రం. ఏమంటున్నారు ఇక్కడ భక్తుడు, నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణజొచ్చియున్నాను, ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడలను శరణజొచ్చియున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దావీదు దేవుని దగ్గర అడుగుతున్నాడు. ఆయనకు వచ్చిన ఆపదలు, సౌలు నద్దు నుండి ఆయన పారిపోయినప్పుడు సౌలు చంపడానికి ప్రయత్నం చెప్పి అక్కడ నుండి పారిపోయి దేవుని అడుగుతున్నాడు, దేవా నీ రెక్కల నీడలోకి నేను శరణజొచ్చియున్నాను అయ్యా, నాకు దయచేసి ఈ ఆపద నుంచి నాకు విడుదల కావాలి, ఈ బంధకాల నుంచి నాకు విడుదల కావాలి. దేవుని దగ్గర అడుగుతున్నాడు. వాక్యం ఉంటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, 430 సంవత్సరాలు ఇస్రాయిల్ ప్రజలు ఐగుప్తులో వారి బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు మోషేను పంపించాడు. మోషేను ఒక రక్షకుడుగా పంపి, మోషే నా ప్రజలు వాళ్ళెంతో బాధపడుతున్నారు, వారిని విడిపించాలా ఈ సమస్య నుండి అని. చూడండి, వారు దేవునికి మొరపెట్టినప్పుడు వారికి దేవుడు విడుదల ఇచ్చాడు. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. వారిని బానిసత్వం నుంచి దేవుడు విడుదల ఇచ్చాడు. ఈరోజు అన్ని బంధకాల నుంచి కూడా దేవుడు నీకు విడుదలిస్తాడు. మరణ భయాల నుంచి కూడా నీకు విడుదలిస్తాడు. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ఏ విషయాల్లో భయపడుతూ బాధపడుతూ ఉంటున్నావు, దేవుడు నీకు అద్భుత రీతిగా విడుదల కలగజేయునుగాక. దేవుడు ఇస్రాయల్ ప్రజల గురించి మోషేతో చెప్పి వారిని విడిపించాలంటున్నాడు. ఈ నిర్గమాకాండంలో దేవుడు మాట్లాడుతూ, మోషే నీవు వెళ్ళి నా ప్రజలను విడిపించమని దేవుడే స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిర్గమాకాండం 3వ అధ్యాయంలో మరి దేవుడు మాట్లాడుతూ 7వ వచనంలో మరి యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధ నిశ్చయముగా చూసి తిని పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతుల నుండి వారిని విడిపించుటకును ఆ దేశం నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీలు, పెరిజ్జీలకు, హివీలకు, ఎబూసీలకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించడానికి దిగి వచ్చినాను. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏమని చెప్తున్నాడు, మోషే వారిని విడిపించాలి. ప్రభుకే మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన రెక్కల నీడలో మనకి విడుదల ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇది 5వది. 6వది, ఆయన రెక్కల నీడలో అభివృద్ధి ఉన్నదని హోషే గ్రంథం 14:7 ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన రెక్కల నీడలో అభివృద్ధి. ఆయన దగ్గరికి వస్తే నువ్వు ఫలభరితంగా ఉంటావు. ఆయన రెక్కల నీడలో వస్తే నువ్వు ఫలిస్తావు, నువ్వు ఆశీర్వదించబడతావు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే ఈ హోషే గ్రంథంలో 14:7 ఉంది కాబట్టి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఆయన రెక్కల నీడలో మనకి ఆ విధముగా ఆశీర్వాదము, అభివృద్ధి ఉన్నది. ఎందుకంటే ఆయన మరి ఇస్రా ఒక ఆదాము అవలు సృష్టించి కూడా మీరు ఫలించి అభివృద్ధి చెందండి అని దేవుడు చెప్పాడు. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ఇక ఆది కాండంలో చెప్తున్నాడు, మీరు ఫలించి అభివృద్ధి చెందండి అని. కాబట్టి ఈ సమయం లేదు కనుక ఇవన్నీ వివరించడానికి ఆ యొక్క
14వ వచనంలో హోషేయ గ్రంథములు ఆయన రెక్కల నీడలో అభివృద్ధి ఉన్నదన్నారు. 7వదిగా ఆయన రెక్కల నీడలో కీర్తన 17:9 వచనములో భద్రత ఉన్నది, ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఏంటి ఈ భద్రత అంటే? అన్ని విషయాల భద్రత కాపుదల. ఈరోజు భద్రత కొరకు మన కుటుంబాలు ఏదేదో ఒక వాచ్మెన్ పెట్టుకుంటారు, తర్వాత కాపలాదారుగా మరి వాచ్మెన్ పెడతారు, కుక్కలను పెడతారు. ఎందుకంటే దొంగల బారి నుండి వాళ్ళకి భద్రత కొరకు. చూడండి అక్కడ ఏమనుందంటే 17:9 వచనములో, దేవునికి స్తోత్రం కలుగును గాక, ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము, తన లయపరచుగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము, నన్ను చుట్టుకొని నా ప్రాణ శత్రువుల చేత చెక్కుకొని నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము, ప్రభుకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనకు కనిపిస్తుంది భద్రత. ఇంకా గమనించినట్లయితే సామెతలు 3:21 కూడా ఏమనుందంటే, దేవుడు మనకి భద్రత ఇస్తున్నాడని. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం ఇక్కడ, నా కుమారుడా లెస్సైన జ్ఞానమును వివేచను భద్రము చేసుకొనుము, ప్రైజ్ ది లార్డ్, వాటిని కన్నుల ఎదుట నుండి తొలగిపోనీకము, అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగా నుండును, వాటిని కన్నుల ఎదుట నుండి తొలగిపోయినీకం అన్నాడు. ఏమంటున్నాడంటే లెస్సైన జ్ఞానమును వాటిని భద్రం చేసుకోమన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా సామెతలు 4:21 కూడా ఈ మాటలు ఉన్నాయి, నువ్వు భద్రం చేసుకోమని. ఇంకా చూసినట్లయితే సామెతలు 4:23 కూడా వాక్యాన్ని, నీ హృదయంలో భద్రం చేసుకో ప్రియమటువంటి సహోదరుడా, సహోదరి, ప్రభు త్వరగా రాబోతున్నాడు, ఇదిగో ఈ యొక్క విన్న వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకో. చూడండి ఆయన రెక్కల నీడలు మనకున్న 7 ఆశీర్వాదాలు మనం నేర్చుకున్నాం. మొదటిదిగా విశ్రాంతి ఉన్నదని నేర్చుకున్నాం, 2వదిగా ఆనందం ఉన్నదని నేర్చుకున్నాం, 3వదిగా ఆయన రెక్కల నీడలు దాచబడతామని నేర్చుకున్నాం, 4వదిగా ఆయన రెక్కల నీడలు ఆశ్రయం ఉన్నదని నేర్చుకున్నాం, ఆయన రెక్కల నీడలు విడుదల ఉన్నదని నేర్చుకున్నాం, ఆయన రెక్కల నీడలు అభివృద్ధి, ఆయన రెక్కల నీడ భద్రత. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి ఆశీర్వాదాలను మీకు ఇచ్చును గాక. ఆమేన్. ప్రభువా, ఇత్తబడిన వాక్యము అందరి హృదయంలో ఫలింపు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వర్తమానం ద్వారా దేవుడు నీతో మాట్లాడితే ఈ కాలస్యం ఎందుకు? మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. మా యొక్క స్క్రీన్ మీద ఉన్న అడ్రస్కి తప్పకుండా మీరు కాల్ చేయొచ్చు. నా ఫోన్ నెంబర్ 9703467777. దేవునికి మహిమ కలుగును గాక. మీ సంతోషాన్ని ఫోన్ కాల్స్ ద్వారా మాకు తెలియపరచండి. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. మీకోసం అనుదినం మేము ప్రార్థిస్తాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చందోలు మోషన్ కొడితే యూట్యూబ్ ఛానల్లో మా మెసేజ్లు అన్నీ వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, తప్పకుండా మీరందరూ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని మరి సబ్స్క్రైబ్ చేయండి, వాక్యం విని దైవాశీర్వాదాలు పొందండి. మీ ప్రార్థన అవసరం ఏదైనా ఉంటే మాకు తెలియపరచగలరు. మీకోసం నేను నా ప్రార్థనా బృందం అనుదినం ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.